నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా అంబేద్కర్ భవన్ వద్ద నుండి బస్టాండ్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు, సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ నాయకుడు సోదాల రామయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల కోసం, పేద బీసీ మైనార్టీల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని రచించి ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపారని అన్నారు. ఐక్యరాజ్య సమితి ఆయన జయంతి వర్ధంతి వేడుకలను జరిపేలా చేయడం సంతోషకరమన్నారు. అటువంటి నాయకులను అందరూ ఆదర్శవంతంగా తీసుకోవాలని ఆయన కోరారు. తర్వాత న్యాయ కోవిదుడు, స్వాతంత్ర సమరయోధుడు, ప్రపంచ మేధావి, తత్వవేత్త, మీరు ఏమైనా అనుకోండి, అన్నీ కూడా వారు అరుగులు. వారి గురించి ఈరోజు 130వ జన్మదిన గురించి ఇక్కడ మాట్లాడుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలో వారి యొక్క పుట్టినరోజు మొత్తానికి 2 కూడా జరుపుతారు. ఆ గౌరవం దక్కింది మన భారతదేశంలో వారికి. ప్రపంచ మేధావుల్లో ప్రతి ఒక 5 పెట్టడం కూడా చాలా అదృష్టం. ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రమణి గారికి, ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారు ఒక వర్గానికి ప్రతినిధి కాదు, ఈ ప్రపంచానికి. జన్మదిన సందర్భంగా అత్యంత మంచి ప్రోగ్రామ్ బుచ్చిలో ఏర్పాటు చేయడం జరిగింది. సుధారాణ గారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమస్కారాలు. మనం ప్రతిసారి ఈ అకేషన్ని, జన్మదినాన్ని సందర్భంగా చేసుకుంటూ ఉంటాము. అది మీరు ఇంకా అందరికీ ఆయన స్ఫూర్తి అందరికీ ఉపయోగపడేలాగా ఇంకా మీరు విస్తృతమైన ప్రచారం కల్పించండి. ఆయన యొక్క ఆశయాలకి మీరు సహాయపడాలి, శ్రీయుతగా ఉండండి. దానికి మా వంతుగా మేము అన్ని రకాలుగా సహకరిస్తాము. ఈరోజు ముచ్చేడి పదంలో 130వ చాలా ఘనంగా జరుగుతాము. ఇదే రకంగా ప్రతిసారి ఆయన యొక్క ఆశయాలు పాటించే వాళ్ళు ఎక్కువైపోతూ అలా కొన్ని రోజులకి ఆయన యొక్క కోరిక ఎప్పుడు ఎవరు కూడా అన్ఎడ్యుకేటెడ్ అని అనుకోవాలి. అందరూ చదువుకోవాలి, అందరూ చట్టాన్ని తెలుసుకోవాలి, అందరూ పాటించాలి. ఆయన అన్ని దేశాలు తిరిగి అన్నింటిలో ఉన్న మంచిని తీసుకొచ్చి మనకి ప్రసాదించారు. కాబట్టి అందరూ కూడా ఆయన యొక్క రూపాన్ని